కృష్ణా జిల్లా మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ చర్యలు మత్స్యకారుల జీవన విధానంను దెబ్బతీసేలా ఉన్నాయంటూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సముద్ర తీర ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా వారి జీవనానికి ఆటంకంగా తీసుకొచ్చిన జీవో నంబర్ 217ను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులకు అండగా తోడుగా జనసేన పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు. తీర ప్రాంత గ్రామాలలో గంగపుత్రులు తాగునీటి అవసరాలకు కనీస నీటి సౌకర్యాలు లేక అనేక కష్టాలు పడుతున్నారని, వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. మత్స్యకారులకు ఇచ్చే ఆయిల్ సబ్సిడీలో సైతం రాష్ట్ర ప్రభుత్వం కోత విధించడం సిగ్గుచేటని అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మత్స్యకారుల జీవన విధానానికి అండగా నిలబడుతూ భారీ బహిరంగ సభలో పాల్గొనున్నట్లు ఆయన వెల్లడించారు. మత్స్యకార అభ్యున్నతి కోసం ఈ నెల 20న నర్సాపురంలో జనసేన అధినేత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని జన సైనికులకు పిలుపునిచ్చారు. మరి రేపు ఆదివారం నర్సాపురంలో రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మా పవన్ కళ్యాణ్ గారు అగ్నికుల క్షత్రియులకు విఘాతం కలిగించేటటువంటి 217 జీవోను రద్దు చేయాలని చెప్పి మరి ఆయన సంఘీభావంగా అక్కడ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇక్కడ మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి వేలాది మంది ఆ సభకు వెళ్ళటానికి అటు అగ్రికుల క్షత్రియులే కాదు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అందరూ కూడా సంఘీభావం ప్రకటిస్తూ ముందుకెళ్తున్నాం. చలో నర్సాపురం మరి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి కార్యక్రమం మరి సంఘీభావంగా మచిలీపట్నం నుండి తెలియజేస్తున్నాము. మరి మా అగ్నికుల క్షత్రియులు మత్స్యకారులకు జరుగుతున్న నష్టం చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి మా చిన్నతనం నుంచి చూస్తున్నాము. మా మా యొక్క ఊరిలో చెరువులు అనే చిన్న చిన్న గుంట్లని వేలం పాటేసుకుని మా సొంతంగా మేము చేసుకునే వాళ్ళము. ఇవాళ 217 జీవో తీసుకొచ్చి మా మత్స్యకారులు కొట్టకొడుతున్నారు. వెంటనే ఈ జీవోను రద్దు చేయమని మా మత్స్యకారుల తరఫున నేను అగ్నికుల క్షత్రియుడిగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద ముఖ్యంగా ఇవాళ మత్స్యకారులకి వాళ్ళ యొక్క జీవితాల మీద మరి ముయ్యలేని భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న పెద్దలు రాజులు అందరూ కూడా వాళ్ళు బతకడానికి ప్రత్యేకంగా చెరువులు తవ్వి ఆ చెరువులో వాళ్ళే మరి ఏటాడుకునేది వాడుకునేటట్టుగా అమ్ముకునేటట్టుగా విసులుబాటు కల్పించారు. కానీ ఇవాళ ప్రభుత్వం వాళ్ళ మీద కూడా కన్నేసి అవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలని చూస్తున్నారు. కార్పొరేట్ సంస్థల వల్ల మీకు లాభాలు ఉంటాయని, దాని ద్వారా మీరు లాభాలు పొందుతున్నారని, మీకు వాటాలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలుసు. అవి పెద్ద పెద్దవాళ్ళమే ఉపయోగించండి తప్ప పేదవాళ్ళు కూడా మీరు ఉపయోగిస్తున్నారంటే ఒక్క రోజు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పడుకోండి, మీకు వాళ్ళ జీవితాలు ఏంటో మీకు అర్థమవుతుంది. వాళ్ళ పిల్లల చదువు లేదు, తాగడానికి నీరు లేదు, కానీ ఉండడానికి ఇల్లు లేదు. ఇట్టు ఒకసారి ఉప్పునిలాగా కానీ సైక్లోన్ లాగా వస్తే ఎంత భయపడిపోయి వచ్చి ఇక్కడ మా యొక్క కాలేజీలో ఉంటారు పిల్లలను పెట్టుకుంటూ కలిసి వచ్చి ఏది పెడితే తింటున్నారు. ఇవాళ 100 మంది మీరు సర్వే చేసుకోండి, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి మీకు అర్థమండి. ఇవాళ 217 జీవో తీసుకొచ్చి జీవో తెచ్చాం. ఎవరు చెప్పి జీవో తెచ్చారు? మీరు మత్స్యకారు పెద్దలను కూర్చోబెట్టారా? సొసైటీలో ఉన్న వాళ్ళని కూర్చోబెట్టారా? దానికి సంబంధించిన అన్ని పార్టీలను కూర్చోబెట్టారా? మీ ఇష్టమానుసారంగా తీసుకుంటే పంజాబ్లో ఏం జరిగిందో రైతులకు అదే జరుగుద్ది. తెగేదాకా లాక్కోమాకండి. అనగా 22/2022 తారీఖున మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన మత్స్యకార అభ్యున్నతి సభకు మన మచిలీపట్నం నియోజకవర్గం నుంచి మా గ్రామాల నుంచి మేమందరం మా నాయకుడు ఇన్ఛార్జ్ అయిన బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో విరివిగా పాల్గొని మరి ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మీద, అగ్నికుల క్షత్రియులకి జరుగుతున్న అన్యాయాల మీద మరి రిప్రజెంటేషన్ ఇచ్చి మా నియోజకవర్గం తరఫున మా వంతుగా అగ్నికుల క్షత్రియులకు మేము తోడుగా ఉంటామని చెప్పేసి ఈ పాత్రికేయుల సమక్షంలో మేము తెలియజేస్తున్నాం.